ఈనాడు మనతోటి శ్రీ బి సుబ్బారెడ్డి గారు వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి గారు అంటారు వారు మనతో ఉన్నారు మన ప్రేక్షకులతోటి వారి యొక్క అనుభవాలను పంచుకోవడానికి మన విక్టరీ వింగ్స్ స్టూడియోకి వచ్చారు నమస్కారం సుబ్బారెడ్డి గారు నమస్కారం సుబ్బారెడ్డి గారు మీరు అతి చిన్న ఒక బిల్డర్గా కాంట్రాక్టర్గా మీ యొక్క జీవనాన్ని స్టార్ట్ చేసి ఈరోజు హైదరాబాద్ సిటీలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వేళ్ల మీద లెక్కపెట్టేటువంటి వాళ్ళల్లో మీరు ఒకరుగా టాప్ టెన్లో టాప్ ఫైవ్లో కూడా ఒకళ్ళుగా ఉన్నారని చెప్పేసి ప్రజల యొక్క స్పందన వంశీరామ్ బిల్డర్ అంటే నాణ్యతకి మంచి పేరు టైమ్లీ ఇస్తారు అని మీకుగా ప్రమోట్ చేసుకోవడం కాదు ప్రజల యొక్క స్పందన అది ఆ విధమైనటువంటి స్పందన తీసుకురావడానికి వెనకాల మీ కృషి ఏమిటి సుబ్బారెడ్డి గారు నేను తెలుసుకోవాలనుకుంటున్నా ముందుగా విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నా నమస్కారాలు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు కస్టమర్సు ఒక దేవుళ్ళుగా భావించి ప్రతి ప్రాజెక్టు ఒక టైంలో కంప్లీట్ చేస్తూ క్వాలిటీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కస్టమర్స్ యాడ్ అవుతూ వస్తూ ఉన్నారు అదేవిధంగా నాకు ఫర్దర్గా వచ్చేసే ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా మార్కెటింగ్కి నాకు పెద్దగా ఖర్చు అనేది లేకుండా ఇదే కస్టమర్సు వాళ్ళే మౌత్ పబ్లిసిటీతో మార్కెట్ చేసి పెట్టడం ఆ విధంగా సేల్ అవ్వడం పెద్దగా పెట్టుబడికి కూడా మీరు అన్నట్లు అతి చిన్న ఆ బిల్డర్ నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదగడానికి కారణం కూడా కస్టమర్సే అది ఎలా అంటే నాకు ఏ రోజు కూడా పెట్టుబడి చూసుకునే అవకా అవసరం లేకుండా వారే ఇనిషియల్ స్టేజ్లోనే పర్చేజ్ చేయడం అడ్వాన్సెస్ ఇవ్వడం అదే అడ్వాన్సెస్తోనే నేను బిల్డింగ్స్ కంప్లీట్ చేసుకుంటూ పోవడంతో నాకు పెట్టుబడి తక్కువతో నేను ముందుకు పోయాను కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది అలాగ మెట్టుకు మెట్టు పైకి పైకి వెళ్తూ ఈరోజు దాదాపుగా తొమ్మిది నుంచి పది మిలియన్ స్క్వేర్ ఫీటు నేను అండర్ కన్స్ట్రక్షన్లో నా దగ్గర ఉంది అది నేను ఏదో గొప్పగా చెప్పడం కాదు అది నా యొక్క కస్టమర్స్ వాళ్ళ యొక్క కోఆపరేషన్తో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను దానికి మెయిన్గా క్వాలిటీ టైమ్లీ కంప్లీట్ చేయడం అనేది మీరే చెప్పారు వాళ్ళ కస్టమర్స్ అందరూ చెప్తున్నారని నా సీక్రెట్ కూడా అదేనండి సార్ యాక్చువల్గా ఆర్ త్రీ టైప్ ఆఫ్ సిగ్మెంట్స్ ఉంటారు మిడిల్ క్లాస్ సిగ్మెంటు యవో మిడిల్ క్లాస్ సిగ్మెంటు హై క్లాస్ సిగ్మెంటు మీరు అందరి మనసుని చురువు ఉన్నారు అది ఏమిటి ఆ విచిత్రం అనేది మాకు తెలియదు ఎందుకంటే ఈ బిల్డర్స్లో కొంతమంది ఓన్లీ హై రైజ్ సిగ్మెంట్ అంటారు లేదా కొందరు బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ అంటారు మీ యొక్క వంశీరామ్ బిల్డర్స్ అనేటువంటిది ఒక కాలనీలోకి వెళ్ళినా చూస్తాము ఒక పెద్ద హైటెక్ సిటీలోకి వెళ్ళినా చూస్తాము ఒక బంజారా హిల్స్లోను చూస్తాము ఎట్లా ఈ మూడింటిని కూడా మీరు సింకరణ చేయగలుగుతున్నారు దాంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదండి నేను ఒక పది ఒక బిల్డింగ్లో పది అపార్ట్మెంట్స్ కడతాను వంద అపార్ట్మెంట్స్ కడతాను కమర్షియల్ కాంప్లెక్స్ చిన్న షాప్స్ ఉన్న బిల్డింగు కట్టాను ఈరోజు ముప్పై రెండు అంతస్తులుగా బిల్డింగ్ కడుతున్నాను అదేవిధంగా కస్టమర్సు ఏదైతే పది అపార్ట్మెంట్లో ఉన్న కొన్నవారిని వంద అపార్ట్మెంట్స్లో కొన్నవారిని చిన్న అపార్ట్మెంట్ కొన్నవారిని పెద్ద అపార్ట్మెంట్ కొన్నవారిని ఒకే రకంగా ట్రీట్ చేయడం నాకు అలవాటు మొదటి నుంచి కూడా కస్టమర్ కస్టమరే వారు చిన్న పెద్ద మధ్య రకం అనేది నేను ఎప్పుడు చూడలేదు మీద కూడా చూడడం కూడా కరెక్ట్ కాదనేది నా ఆలోచన మీ యాటిట్యూడ్ అది ఆ విధంగా మీరు పెంపొందటం అదే చెప్తూ ఉంటారు లిఫ్ట్ బాయ్ని కూడా ప్రేమగా పలకరించే తత్వం మా సుబ్బారెడ్డి గారిది అని చెప్పేసి అసలు ఆ నిగర్వత్వం మీలో ఎలా వచ్చిందో మాకు అర్థం కాదు చాలామంది కొంత వెళ్ళగానే మనకి పాత వాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది వస్తుంది కానీ మీరు ఇంత ఉన్నత స్థితిలో వెళ్ళినా కూడా మీ తోటి వాళ్ళను కూడా చాలా చక్కగా పలకరిస్తూ అసలు ఏ విధమైనటువంటి బ్యాషిజాలు లేకుండా ఉంటారని చెప్పేసి అంటున్నారు బహుశా మేబీ అది మీ సక్సెస్కి కారణం అయ్యచ్చు ఒక విధంగా అది కూడా మీరు అన్నది ఖర్చు చేయండి మనం మనం ఈరోజు ఈ స్టేజ్కి ఉన్నామంటే ముందు మనం ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన వారమే కదా అది కూడా గుర్తుపెట్టుకోవాలి నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా పైకి ఎదిగినప్పుడు వదుకుతూ ఉండడం మంచి లక్షణం అన్నమాట చాలా వదుకుతూ ఉంటే ఇంకా అంత ఎదగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అద్భుతం అండి అద్భుతం మీ బాల్యం ఎట్లా గడిచిందండి అసలు యాక్చువల్గా అంటే నాది బాల్యమే పెద్దగా మాది నెల్లూరు అండి నెల్లూరులో మాది ఒక వ్యవసాయ కుటుంబం అక్కడే నేను నెల్లూరులోనే నా యొక్క స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను స్టడీస్ కూడా ఒక విధంగా చెప్పాలంటే మధ్యలోనే ఆపేసి డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్కి మా అంకుల్ అంటే మా ఫాదర్ బ్రదర్ వారు ఇక్కడ వ్యాపారం ఇదే బిల్డింగ్ ఇండస్ట్రీలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ చేస్తుండేవారు అట్లా వారు నన్ను ప్రోత్సహించారు వారి యొక్క ప్రోత్సాహంతో వారితోనే ఒక పది సంవత్సరాలు కలిసి వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వారు చేసే కన్స్ట్రక్షన్స్ కూడా చూసుకుంటూ ఎదిగాను తర్వాత ఒక నైంటీ ఎయిట్ ఆ ప్రాంతంలో వంశీరామ్ బిల్డర్సు కంపెనీ పెట్టడం జరిగింది ఆ రోజు కంపెనీ పెట్టేటప్పుడు నాకు మెయిన్గా ఏంటంటే నా శ్రీమతి మా జ్యోతి అనేది ఆమె ప్రోత్సాహం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఆమె కొంచెం నాకు ఎప్పుడూ దండుగా ఉండి ముందుకు వెళ్ళాలంటే ప్రతిదీ ఆమెతో సంప్రదించి ఇద్దరం ఒక మాట మీదకి వచ్చి ముందుకు వెళ్తూ ఉంటాము అదేవిధంగా మేము అనుకుని నైంటీ ఎయిట్లో కంపెనీ పెట్టాం కంపెనీ పెట్టినప్పుడు మా సిస్టరు హస్బెండ్ మా బ్రదర్ ఇన్లాని కూడా నాతో చేర్చుకొని వారితో కలిసి కంపెనీ కొద్ది రోజులు రన్ చేసాం అది ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మా సిస్టర్ వాళ్ళు కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకోగల స్తోమత వాళ్ళు కూడా చేసుకోగలరు అందు గురించి వాళ్ళది వాళ్ళు చేసుకోవడం నాది నేను చేసుకుంటూ అట్లా ఎప్పటికీ ఇద్దరం కలిసే ఉండొచ్చు అనే ఉద్దేశంతో ముందుకు పోయాం ఆ విధంగా చేస్తే ఈరోజు వంశీరామ్ బిల్డర్సు అనేది దాంట్లో నేను నా వైఫే పార్ట్నర్సు ఇంకా మా దాంట్లో ఎవరు పార్ట్నర్స్ కూడా లేరు మేము ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా నేను మా వైఫ్ ముందు అనుకుంటాం ఇది మనం చేయగలమా దీన్ని మనం కరెక్ట్గా ఫైనాన్స్ కానీ ఇంకోటి కానీ దీన్ని మనం చూసుకోగలమా అని ముందు అనుకొని దానికి ఒక రోజు ప్లాన్ పేపర్ మీద పెట్టి ప్లాన్ చేసి ఇది మనం చేయగలము మనం ఇబ్బంది లేదు మనం ముందుకు వెళ్ళగలము మనం ఎక్కడా దీంట్లో మనం ఏం స్టక్ అవ్వము అని మా ఇద్దరికి అనిపించిన రోజు మేము ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళిపోతాం ఇంకా అంటే ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మెన్ దెర్ ఈజ్ ఎ ఉమెన్ బిహైండ్ అంటారు అది అక్షరాల మీ దాంట్లో సత్యమైందని చెప్పుకోవచ్చు మనం చాలా అద్భుతం అండి మీ పిల్లలు ఏం చేస్తారు నాకు ఒక అమ్మాయి అండి అమ్మాయి ఇప్పుడు ట్వెల్త్ క్లాసు చదువుతుంది మోస్ట్లీ ఇయర్తో అయిపోతుంది తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చదివి ఎంబీఏ కానీ చేయాల్ చేయాలని నా ఉద్దేశం వారిని కూడా నా బిజినెస్లోకి తీసుకురావాలని నా ఆశ రావాలని కానీ వారు ఇష్టం ఇంకా వారికి మనం ఏది కూడా ఫోర్స్ చేసి చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు వారు వస్తే దీన్ని చూసుకుంటారు రాకపోయినా నేను కూడా ఇంకా దీన్ని కంటిన్యూ చేయగలను నాకు ఇంకా వయసు ఉంది అవునండి సార్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇప్పుడు మేము ముఖ్యంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ మీకు పార్క్ హయత్ హోటల్ అనేది అండి జనరల్గా ఫేమస్ ఆ రోడ్డు రోడ్ నెంబర్ టూలో ఒక టూ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అండి ఒకటి ప్యూర్లీ కమర్షియల్ ఫైవ్ ల్యాక్స్ స్క్వేర్ ఫీటు అండ్ అదేవిధంగా టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ స్క్వేర్ ఫీటు కార్ పార్కింగ్ దాంట్లో టోటల్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అదేవిధంగా ఇంకో ప్రాజెక్టు పార్ట్ కమర్షియల్ పార్ట్ రెసిడెన్షియల్ చేస్తున్నాం అది కూడా సేమ్ అదేవిధంగా త్రీ ల్యాక్స్ కమర్షియల్ వస్తుంది టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ వస్తుంది దానికి త్రీ లెవెల్స్ పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ అరౌండ్ టూ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ పార్కింగ్ ఉంటుంది అదే విధంగా ఇకపోతే నానకరామ్ అనేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఉంటుందండి అక్కడికి వచ్చే వరకు నానకరామ్ గూడ అని అంటారు విలేజ్ అది కానీ అది విలేజ్ వచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అనుకుని ఉంటుంది అక్కడ మేము ఒక సిక్స్ మిలియన్ స్క్వేర్ ఫీట్ దాంట్లో త్రీ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఎస్సీ జడ్డు త్రీ మిలియన్ స్క్వేర్ ఫీట్ నాన్ ఎస్సీ జడ్డు కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి ఒక టూ బ్లాక్స్ కంప్లీట్ చేసాం అనదర్ త్రీ బ్లాక్స్ అండర్ కన్స్ట్రక్షను అవి మోస్ట్లీ అనదర్ టూ బ్లాక్స్ ఈ రెండింటికి కంప్లీట్ అవుతాయి ఇది కాకుండా ఇంకా వేరే ఏ స్టేట్లలో చేస్తా ఇక్కడ మేము బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం విల్లా ప్రాజెక్టు అది ఈచ్ విల్లా అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ విల్లా ఒక ఫిఫ్టీ సిక్స్ విల్లాస్ అక్కడ జరుగుతున్నాయి అవి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇది కాకుండా మరి తిరుపతిలో కూడా ఒక సర్వీస్డ్ అపార్ట్మెంట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఒక హండ్రెడ్ అండ్ టెన్ సర్వీస్డ్ అపార్ట్మెంట్స్ స్టూడియో అపార్ట్మెంట్స్ అంటారు సర్వీస్డ్ అపార్ట్మెంట్స్ అంటారు టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ అది మేమే మెయింటైన్ చేస్తూ తిరుమలకి వెళ్ళే భక్తులకి అవన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిషరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అది ఒకటి స్టార్ట్ చేసాం సరే ఇన్ని రకాల బిజినెస్లు ఇన్ని ప్లేసుల్లో ఉండి మీరు అంత కూల్గా ఉండగలగడానికి కారణం ఏమిటండి ది సక్సెస్ బిహైండ్ ది దీనికంతా ప్లానింగ్ అండి ముందు నుంచే ప్లానింగు ప్లానింగ్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మనం ముందుకు పోతే పెద్ద చికాకుబడి చేయాల్సిన అవసరం లేదు గొడవ పడాల్సిన అవసరం లేదు అదీగాక మీరు ఎక్కువ అడావడి పడిన దానివల్ల మనం చేసేది ఏం లేదు కూల్గా చేస్తే ఎక్కువ పని చేయొచ్చు హడావిడి పడితే తక్కువ చేయొచ్చు చాలా కరెక్ట్ అదే ఆ కాన్సెప్ట్లో మనం కూల్గా ఉంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇంకొంచెం ఎక్కువగా కరెక్ట్ ప్లానింగ్తో పోవడానికి స్కోప్ ఉంటుంది సార్ ఇప్పుడు మన తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా చేస్తున్నారు కూడాను వారు కూడా ఇక్కడ చాలా ఐటీ పార్కులు అవి కూడా డెవలప్ చేస్తూ ఐటీని చాలా పురోగవృద్ధి తీసుకురావాలని అనుకుంటున్నారు మరి మీరు కూడా ఏదో ఐటీ పార్క్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆ ఐటీ పార్కులు మా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏమైనా వర్తిస్తున్నాయండి చూడండి ఈరోజు నేను ఈ యొక్క గవర్నమెంట్ని పొగడ్డం కాదు కానీ ఈరోజు ఐటీ ఇంతగా డెవలప్ అయిందంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ప్రోత్సాహం చాలా ఉంది దాంట్లో ప్రత్యేకంగా ఈ కేటీఆర్ గారు దాన్ని బాగా అభివృద్ధి చేశారు ఇంతగా దీనికి టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు ఇక్కడ ఆఫీస్ స్పేస్ కట్తే లీజ్కి అవుతుందా కొంటారా అనే భయంతో ఎవరు కట్టేవారు కాదండి అటువంటిది ఈరోజు రెసిడెన్షియల్ కంటే ఎక్కువగా కమర్షియల్ స్పేసు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అదేవిధంగా మేము కూడా ఈ ఈ యొక్క డిమాండు ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రోత్సాహం అదేవిధంగా ఈవెన్ కేసీఆర్ గారు ఆయన విజను వీటన్నిటికీ తెలంగాణ ఎక్కడికో తీసుకెళ్ తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో నమ్మకంతో మేము మొదలెట్టాం ఆ నమ్మకం కూడా మాకు ఈరోజు మంచి రిజల్ట్ వచ్చింది అదేవిధంగా బాగా లీజ్ అయినాయి లీజ్ పెద్ద పెద్ద కంపెనీస్ మీరు చూస్తే ప్రతిరోజు ఏదో ఒక ఈరోజు కూడా ఒక కంపెనీ అనౌన్స్ అయింది నిన్న ఒక కంపెనీ అనౌన్స్ అవుతుంది అట్లా ప్రతిరోజు ఏదో ఒక కంపెనీ ముందుకు వచ్చి వారితో మాట్లాడడం చేయడం జరగడం జరుగుతుంది అదే అందువల్లనే ఈరోజు మేము ఐటీ ఎస్సీ జెడ్డుకి మేము పర్మిషన్ తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సహకారం కూడా ఉంది వారు కూడా ఎస్సీ పర్మిషన్ ఇచ్చారు ఇక్కడి నుంచి రికమెండ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా పర్మిషన్ వచ్చింది ఆ ఎస్సీ జడ్లో మాకు ఈరోజు బిల్డింగ్స్ చేయడం అనేది అదొక ప్రెస్టేజియస్ ప్రాజెక్టుగా మేము ఫీల్ అవుతున్నాము కానీ ఈరోజు ఒక ఎస్సీ జడ్ నేను ఒక్కరినే కాదు చాలామంది డెవలపర్సు చేస్తున్నారంటే డిమాండ్ ఉంది కాబట్టి చేయగలుగు చేయగలుగుతున్నారు నిజంగానేనండి కే మన ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క విజను అలాగే మన ఐటీ శాఖ మధ్యలో కేటీఆర్ గారు వారి యొక్క విజను మన తెలంగాణని చాలా అద్భుతమైనటువంటి స్థితికి పారిశ్రామిక రంగంలో తీసుకెళ్తోంది అందులో భాగంగానే మన సుబ్బారెడ్డి గారు కట్టేటువంటి ఐటీ పార్క్ కూడా ఉందని అన్నారు అది చాలా చెప్పుకో తగ్గటువంటి విషయం ఇది బంగారు తెలంగాణకి తప్పకుండా బాట వేస్తుందని వారి అభిప్రాయం కూడా మనం ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నాం సార్ మీకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఎవరైనా వారి యొక్క మాటలు మీ మీద ఏవైనా ఎప్పుడైనా ప్రభావం చూపించాయా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఎవరు వారు అంటే నాకు అత్యంత సన్నిహితులు చాలామంది ఉన్నారండి వారి ఇప్పుడు పర్టికులర్గా ఒకరి పేరు చెప్పి ఇంకొక పేరు చెప్పకపోవడం అనేది బాగుండదు కాబట్టి నాకు చాలామంది నాకు వెల్ ఉన్నారు నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే ఎంతోమంది నాకు ప్రోత్సాహం చేయుత వాళ్ళ యొక్క మాటలు అభిమానం అన్నీ నాకు ముందుకు పోవడానికి ఉంటాయి అందువల్ల వాళ్ళందరూ నాకు ఎప్పుడు కూడా ఎప్పుడు చాలా కొంతమందిని చూసి చాలా నేర్చుకున్నది కూడా ఉంది నేను కొంతమంది ఈవెన్ బిజినెస్ పరంగా వాళ్ళు చేసే విధాల విధానం అవన్నీ చూసి మనం కూడా కొన్ని ఆ విధంగా చేస్తే ఎలా ఉంటుందని మనం కూడా అలా కొన్ని అడుగులు ముందుకు వేయడం జరిగింది దాంట్లో మనం ఒకరన్నీ కాదు ఒకరి పేరు పర్టికులర్ చెప్పడం కాదు కానీ చాలామంది ఉన్నారు ఏదైనా పోనీ వ్యక్తి పేరు మీరు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటే వారు చెప్పేటువంటి అద్భుతమైన వాక్యాలు మన ప్రేక్షకులకి మనం తీసుకెళ్దాం ఎవరిది మీకు ఎక్కువ ప్రభావితం చేసినాయి ఎప్పుడు కూడా అండి ఫైనాన్షియల్గా డిసిప్లైన్ ఉండాలనేది మాకు కొంతమంది మిత్రులు చెప్పేవారండి మనం ఏదైనా ఒక బ్యాంక్ నుంచి కానీ ప్రైవేట్ వ్యక్తి నుంచి కానీ ఇంకొక సంస్థ నుంచి కానీ రుణాలు తీసుకున్నప్పుడు దాన్ని అనుకున్న టైంకి వాళ్ళకి చెల్లించడానికి మనం ముందుండాలి ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో చెల్లించలేని పరిస్థితులు వచ్చినప్పుడు వారికి కొంత సమయం ముందే చెప్పాలి వాళ్ళకి డేట్కి ఈరోజు సపోజ్ ఈరోజు మీరు ఇవ్వాలని మనం చెప్పినప్పుడు అండ్ ఈరోజు కాకుండా వెళ్ళి మనం వాళ్ళకి నేను ఇలాకపోయానని చెప్తే వాళ్ళు మనం ఇచ్చే డబ్బుతోటి వేరే ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ని మనం మనం డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇవ్వలేనప్పుడు ఒక నెల ముందో పది రోజుల ముందో ఇరవై రోజుల ముందో నీ నీకు వాళ్ళకున్న అనుబంధాన్ని అనుబంధాన్ని బట్టి ముందు చెప్తే వాళ్ళు ఇంకొకరికి మాట ఇచ్చే టైంలో ఇంకో విధంగా వేరే ప్లానింగ్ చేసుకుంటారు అనేది నా ఉద్దేశం అది వేరే నాకు కొంతమంది మిత్రులు కూడా చెప్పారు నేను కూడా అదే పాటిస్తూ ముందుకెళ్తున్నాయి సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ ద కీ సక్సెస్ టు యువర్ బిజినెస్ అంటారు మీరు నాదే కాదు ఎవరైనా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలండి ఎప్పుడు కూడా నీకు ఎంత తినగలమో అంతే తింటే అనేది పెద్దవాళ్ళు సామెత చెప్తారు మనం ఎంత ఫైనాన్స్ తీసుకుంటే అప్పు చెల్లించగలమో అంతే తీసుకుంటే మనం ఈజీగా ఉంటుంది డెఫినెట్గా ముందుకు పోవడానికి కూడా స్కోప్ ఉంటుంది సో ఫైనాన్స్ అనేటువంటిది ఈజ్ కీ సక్సెస్ ఈవెన్ బ్యాంక్స్ అయినా కూడా వాళ్ళు కూడా మనం చెల్లించే వడ్డీతోనే కదా నడిచేది బ్యాంక్స్ అన్నీ కూడా మనం అప్పు తీసుకొని మనం ఇవ్వలేనప్పుడు వాళ్ళు కూడా కష్టం చాలా కష్టపడాల్సి వస్తుంది మన రెప్యుటేషన్ కూడా చాలా దెబ్బతింటుంది ఎప్పుడైతే మనం రెప్యుటేషన్ నిలబడుతుందో ఆ రోజు నువ్వు ఏ కష్టం ఎవరు అడిగినా ఏ ఫ్రెండ్ అని అడిగినా కూడా మీరు డబ్బు అడిగితే వెంటనే ఇచ్చేటట్టు ఉండాలి కానీ ఇతనికి ఇస్తే మళ్ళీ మనకు వస్తుందో రాదో అనేది మన డౌట్తో ఉంటే అవును రాకూడదు అది నా ఉద్దేశం అనమాట ఆ ఆలోచన రాకుండా మనం అడిగిన వెంటనే వారి దగ్గర ఉన్నప్పుడు ఇవ్వగలగా ఇస్తారు లేకపోతే ఏం చేయలేరు మనం మనం మంచిగా ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేయాలి ఏం చేయలేరు కానీ నేను విన్నానండి మీలో కొంతమంది ఆత్మీయులకు మీరు కూడా పేరు కోసం కూడా మీరు చాలామంది పేర్లు కూడా వద్దనుకున్నారు చాలామందికి మీరు సహాయాలు చేసి వాళ్ళను కూడా మీరు ప్రోత్సహించి వాళ్ళని కూడా చాలా ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చారు మీరు అన్నట్టు అది కూడా కొంత ఉందండి ఇప్పుడు నన్ను నన్ను వేరే వారు ప్రోస ప్రోత్సహించినప్పుడు నేను కూడా ఇంకొన్ని ప్రోత్సహించడం అనేది మన ధర్మం అది అదే అదే విధంగా నేను ఒకరు నాకు ప్రోత్సహించినప్పుడు నేను ఇంకొన్ని ప్రోత్సహించాలి వారు ఇంకోరిని ప్రోత్సహించాలి అనేది అలా వెళ్తేనే సమాజం ముందుకు పోయేది పైకి పోయేది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అండి చాలా బాగా తీసుకొచ్చారు మీరు ఈ విధంగా సో ఈ విధంగా మీరు అన్ని రంగాల్లో మీరు చేసినటువంటి రెసిడెన్షియల్ కానివ్వండి కమర్షియల్ కానివ్వండి ఈరోజు ఐటీ రంగం పార్కులు కానివ్వండి అన్ని రంగాల్లో కూడా అందరి చేత అనిపించుకోవడానికి మీరు ఇందాక ఫస్ట్ వరల్డ్ అని చెప్పారు వారు ఏనాడు నేను ఫైనాన్స్కి ఇబ్బంది పడలేదు నా యొక్క కస్టమర్సే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు అని చెప్పేసి అంటే అటువంటి రెప్యుటేషన్ మీరు తెచ్చుకొని ఉంచుకోగలిగారంటే అది మీ ఉన్నతని ఇది ఇంకా దశ దిశలో వ్యాపిస్తుందని మేము మా ప్రేక్షకులందరూ కూడా మిమ్మల్ని నమ్ముతున్నారండి తర్వాత తొందరలో మా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఏమంటారంటే సార్ మేము వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళ ఫ్లాట్లో ఉంటే మాకేదో ఒక ప్రౌడ్గా ఒక సింబల్ వాళ్ళకి ఆ విధంగా వస్తుంది అంటున్నారు ఈ మధ్య మీరు మరి ఆ మిడిల్ క్లాస్ సిగ్మెంట్ది కొంచెం వదిలిపెట్టారని చెప్పేసి చాలా ఇదిలో ఉన్నారు మన ప్రేక్షకులు కొంతమంది దానికి మరి మీరు ఏమన్నా తొందరలో స్టార్ట్ చేసేది ఉందా మీరు అన్నది కొంత వాస్తవేనండి నేను దానికి అంగీకరిస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఉన్న బంజారా హిల్స్ నేను చేసే లొకేషన్స్లో చిన్న సైజు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తే వైబుల్ కాదనమాట బయ్యర్స్ కూడా అక్కడ ఆ పర్టికులర్ లొకేషన్స్లో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో పెద్ద సైజు పెద్ద సైజే యాక్సెప్ట్ చేస్తున్నారు అందువల్ల ఇది మిడిల్ క్లాస్కి కాకుండా అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబో క్లాస్కి ఇవి వస్తున్నాయి మీరు అన్నట్టు తప్పకుండా త్వరలోనే ఈ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్కి సంబంధించి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తాను ఫ్యూచర్లో కూడా అవే ఎక్కువ ఉండిపోతుంటాయి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ కడుతున్నారు మీ క్లయింట్ లిస్ట్ ఎవరన్నా మీరు కొంచెం మా ప్రేక్షకులకి అంటే ఇప్పుడు మీకు ఐటీ పార్క్ మా క్లయింట్స్ అంటే అండి ఈరోజు పెద్దగా చెప్పుకోవాలంటే మైక్రోసాఫ్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది అవునండి మైక్రోసాఫ్ట్ మా క్లయింట్ అదేవిధంగా వన్ ప్లస్ అని మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వన్ ప్లస్ కంపెనీ అది కూడా మా క్లయింట్ అదేవిధంగా ఎవర్జెంటు అండ్ ఎక్ ఎపిక్ అనేసి ఒక కంపెనీ ఉంది ఆడిటింగ్ కంపెనీ అది మా క్లయింటే ఉంది మాస్ మ్యూచువల్ అనేసి కంపెనీ ఉంది మాస్ మ్యూచువల్ అమెరికాలో చాలా పెద్ద కంపెనీ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది అదేవిధంగా స్పేస్ మేకర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇది మెట్రానిక్స్ అని ఉంది మెట్రానిక్స్ అవునండి ఫస్ట్ సోర్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది అటు అది మా మా క్లయింట్ వస్తారు అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ఐటీ కంపెనీస్ ఈ ఈ విధంగా వాళ్ళు ఒకసారి ఒక క్లయింట్ మా దగ్గర ఒక కొంత స్పేస్ తీసుకుంటే మళ్ళీ ఎక్స్పాన్షన్కి కంటిన్యూ వాళ్ళే తీసుకుంటున్నారు ఎక్కువ నేను ముందు రెసిడెన్షియల్ కస్టమర్స్ ఎలా అయితే మా దగ్గర ఫ్లాట్ కొని మరలా మరలా వాళ్ళే మార్కెటింగ్ చేస్తున్నారు మౌత్ పబ్లిసిటీ తోటి ఇక్కడ కూడా అదేవిధంగా ఈ మాస్ మ్యూచువల్ అనేది అనుకోండి ఒక ముందు కొంత ఏరియా తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్గా అక్కడే సేమ్ ఏరియాలోనే మళ్ళీ కొంత ఏరియా తీసుకుంటూ మళ్ళీ ఫర్దర్గా రిక్వైర్మెంట్ మా దగ్గరే తీసుకుంటూ పక్కకు వెళ్ళకుండా అట్లా అన్ని కంపెనీస్ కూడా అదే విధంగా ఎక్స్పాండ్ అవుతున్నాయి ఇప్పుడు మీకున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఈ బంజారాయిల్స్ కానీ ఎస్సీ జెడ్ కానీ ఈ టైం డ్యూరేషన్ ఎప్పుడు ఉందండి ఎప్పుడైపోతున్నాను ఇప్పుడు హిల్స్ వచ్చి కమర్షియల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ వరకు కంప్లీట్ అవుతుందండి అదేవిధంగా బంజారా రెసిడెన్షియల్ ట్వంటీ టూ అక్టోబర్ వరకు కంప్లీట్ అవుతుంది దాంట్లో ఈచ్ అపార్ట్మెంటు సెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీటు సెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీటు ఫోర్ బెడ్రూమ్స్ హోమ్ థియేటరు డ్రాయింగు లివింగ్ టూ కిచెన్స్ ఒక సర్వెంట్ రూము ఈచ్ అపార్ట్మెంట్కి ఫోర్ టు ఫైవ్ కార్స్ బిగ్ పార్కింగ్ ఏరియా ఎవ్రీ పార్కింగ్ ఈజీ మీరు మ్యాక్సిమం సైజ్ కారు మీరు పార్క్ చేసుకోవచ్చు ఆ విధంగా ప్లాన్ చేసాం ఈవెన్ అమ్యూనిటీస్ కూడా చాలా బాగా ఇచ్చాం మీరు ఈవెన్ స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో ఫినిషింగ్ అదే ఫినిషింగ్ ఇస్తూ దాన్ని చేస్తున్నాం చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ఇప్పుడు ఎస్సీ జడ్ ఎప్పటికైపోతుంది అనుకుంటున్నారా ఎస్సీ జెడ్లో టూ బ్లాక్స్ అండి ఎస్సీ జడ్డు ఈచ్ బ్లాక్ వన్ అండ్ హాఫ్ మిలియన్ స్క్వేర్ ఫీటు ఒక బ్లాక్ రెడీ అయింది ఇప్పుడు రెడీ అయింది ఆకుపై కూడా అయింది నేను చెప్పేది మెట్రానిక్ మాస్ మ్యూచువల్ అన్నీ కూడా ఎస్సీ లోనే ఆకుపోయాయి సెకండ్ బ్లాక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్కి ఇయర్ ఇయర్ డిసెంబర్కి అది కూడా కంప్లీట్ అవుతుంది అదేవిధంగా నాన్ ఎస్సీ జడ్డు ఉందండి ఒక వన్ పాయింట్ సిక్స్ మిలియన్ స్క్వేర్ ఫీటు మేబీ డిసెంబర్కి అది అయిపోతుంది అనదర్ బ్లాక్ వచ్చి లెవెన్ లాక్స్ స్క్వేర్ ఫీట్ ఉంది వన్ పాయింట్ వన్ మిలియన్ అది వచ్చి మీకు టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్కి కంప్లీట్ అవుతుంది అక్కడితో ఆ ఏరియా కంప్లీట్ అవుతుంది ఇకపోతే మాది కొండాపూర్లో కూడా ఒక టెన్ వన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ స్టార్ట్ చేశాం అది కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ మిడిల్కి కంప్లీట్ అవుతుందండి మ్యాక్సిమం టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్కి చాలా మటుకు ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ అవ్వబోతున్నాయి దాని తర్వాత మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ కొత్తవి కూడా స్టార్ట్ చేయడానికి ప్రపోజల్ ఉన్నాయన్నమాట సుబ్బారెడ్డి గారు మీరు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ వ్యాపార రంగంలో మీ సొంతంగా మీరుగా డెవలప్ చేసుకుని ఈ ఇండస్ట్రీని ఈ స్థానానికి తీసుకొచ్చానన్నారు ప్రతి మనిషికి కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక కష్టమైన రోజు అనేటువంటిది వచ్చి ఉండచ్చు అటువంటి మరిచిపోలేని కష్టం వచ్చినటువంటి రోజు ఎప్పుడైనా మీలో కలిగిందా అంటే అది ఎటువంటిది అండి మొదటగా నేను ఈ వ్యాపారం స్టార్ట్ చేసి ఇరవై మూడు సంవత్సరాలైంది పద్దెనిమిది సంవత్సరాలు మీరు అన్నారు కానీ ఇరవై మూడు సంవత్సరాలు అయింది నేనుగా సొంతంగా వంశీరాం బిళ్ళ స్టార్ట్ చేసి దానికి ముందు ఒక పది సంవత్సరాలు మా అంకులతో ఉన్నానని చెప్పి చిన్న గారితో ఉన్నానని చెప్పాను అంతా కలిస్తే ముప్పై మూడు సంవత్సరాలు నా మూడు దశాబ్దాల పైన అనుభవం జర్నీ ఇప్పుడు మీరన్నట్టు నాకు కష్టము అని పెద్దగా నాకు తెలిసి పెద్దగా లేదండి ఇప్పటి వరకు ప్రతిదీ ముందుకు పోతూనే ఉన్నాము కాబట్టి చిన్న చిన్న ఆటుపోట్లు అనేది మధ్య మధ్యలో ప్రతి దాంట్లో వస్తుంటే అటువంటి ఫేస్ చేశాము ఈ మనం పెద్ద కష్టంతో లేకుండానే ముందుకు వెళ్ళిపోయాము భగవంతుడు నేను సాయిబాబాని నమ్ముతాను ఆయన నాకు బాబాగారు ఎప్పుడు కష్టం వచ్చినా చిన్న చిన్న వచ్చినా కొంచెం వెంటనే ఆయన ఎక్కువ స్పందించి ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టకుండానే ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మూడున్నర దశాబ్దాలు అనుభవం ద్వారా వారి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వారి కష్టాలని మరిచిపోయేలా చేసిందని మనం అనుకుందాం అలాగే మీరు ఏ రోజైనా సరే చాలా నేను అనుకున్నది ఈ విధంగా సాధించగలిగాను అనేటువంటి ఆనందించగలిగినటువంటి రోజు ఎప్పుడైనా కలిగిందా అంటే ఈ పర్టిక్యులర్ డే అనేది కాదండి నాకు ప్రతిరోజు నేను చేసే బిల్డింగ్స్ కానీ నేను కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ప్రతిసారి నాకు ఆనందమే కలుగుతుంది ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్స్ నేను ఇప్పుడు ఐటీ పార్క్స్ సిక్స్ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఒక క్యాంపస్లో కడుతున్నానంటే కట్టి కంప్లీట్ ఆల్మోస్ట్ కంప్లీషన్లో ఉందంటే దానికి మించిన ఆనందమే ఉందండి నేను రోజు ఇరవై వేల పది ఫ్లాట్లు పదిహేను ఫ్లాట్లు ఇరవై ఫ్లాట్లు అపార్ట్మెంట్లు కట్టుకుంటూ ఈరోజు ఆరు మిలియన్ స్క్వేర్ ఫీట్ నేను ఒక క్యాంపస్లో గత మూడు సంవత్సరాల్లో కంప్ చేశానంటే అది దానికంటే మించిన ఆనందమే ఉంటుంది అట్లనే నాకు ఎప్పుడు కూడా నాకు పర్టికులర్ గోల్ అనేది కూడా ఏం లేదండి మనం చేసుకుంటూ పోవాలి డిసిప్లైన్గా ఉండాలి ఎప్పుడు అందరితో బాగుండాలి అందరితో నవ్వుతూ తమాషగా మాట్లాడుతూ అందరితో ఫ్రెండ్లీగా ఆనందంగా గడపాలనేది నాకు మొదటి నుంచి నా మనసులో ఉంటుంది నేచర్ ఎటువంటి అది యాక్చువల్గా మీరు చెప్తుంటే మాకు చిన్నప్పుడు కథ చదువుకున్నాము ఒకళ్ళు ఒక గుడి ఒక ఇల్లు కడుతున్నారట ఇల్లు కడుతుంటే అక్కడ ముగ్గురు కూలీలు ఇటుకలు మోస్తున్న ఇటుకలు మోస్తుంటే ఆ దారిని పోయినాయని అడుగుతున్నట్ట ఏం చేస్తున్నావు అయ్యా అని ఏ కనబట్టలేదురా ఏదో నా పొట్ట కోసం ఇంత కూలి చేసుకుంటున్నా అన్నట్ట అదే విషయాన్ని రెండో వాడిని అడిగాట రెండో వాడిని అడిగితే నేను సాయంత్రం పొట్ట కోసం అని చెప్పేసి కష్టపడి మళ్ళా చేసుకుంటున్నా అన్నట్టు మూడో వ్యక్తిని అడిగేట నేను మహారాజులు ఉండేటువంటి ప్యాలెస్ కోసం ఒక మంచి భవంతిని నిర్మిస్తున్నాను అని చెప్పేసి అన్నట్టు అంటే ముగ్గురు చేసేది ఒకటే పనైనా వాళ్ళ నేచర్లో అంత తేడా సో అలా సుబ్బారెడ్డి గారికి ఈరోజు ఆ నేచర్ ఎట్లా వచ్చిందంటే నేను ఈరోజు ఇంత చేస్తున్నాను అనేటువంటి ఒక ఆనందమే వారిని కష్టాలని మరిచిపోయి ముందుకు తీసుకెళ్ళేలా తీసుకెళ్తోంది అది మన ప్రేక్షకులకి వారు ఇచ్చేటువంటి సందేశం చాలా సంతోషం సుబ్బారెడ్డి గారు ఎప్పుడు కూడా నా యొక్క ఫైనల్గా ఒక సందేశం ఈరోజు ఏదైనా ఒక ఆస్తి కానీ డబ్బు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ కూడబెడుతూ పోతూ ఉంటే తృప్తి అనేది ఉండాలి ప్రతి మనిషికి ఆ సాటిస్ఫాక్షన్ అనేది దానిని మించిన అసెట్ లేదు ఆస్తి లేదు ఇంకొకటి లేదండి మీరు ఎంతైనా ఇప్పుడు మనకి ఎంతైనా ఎదిగితే పైన ఇంకొకరు ఉంటారు వారు కనిపిస్తూనే ఉంటారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ఇతను మర్చిపోయి పైన కోరిని చూస్తూ ఉంటాం అదే ఎప్పుడు కింద చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాము ఎక్కడికి వచ్చాము వచ్చాము తర్వాత ఇప్పుడు ఎక్కడ మనతో వాళ్ళు ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాము ఇవన్నీ కూడా మనం కానీ ఆలోచిస్తూ పోతే దానిని మించిన ఆనందం ఎంతో ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా ఊహించామండి మనం తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు రైతులకి అందరు కరెంటు వస్తుందని ఇప్పుడు ఊహించాము అటువంటిది ఇరవై నాలుగు గంటలు నేనైతే నాకు తెలి తెలిసిన రోజు నుంచి పవర్ కట్ అనేది ఎనిమిది గంటలు పది గంటలు తొమ్మిది గంటలు అనేది ఏదో ఒకటి రైతులకు ఉండేది టైమింగ్ ఇచ్చేసేవారు అటువంటిది ఇక్కడ ఇప్పుడు అసలు టైమే లేదు ఇరవై నాలుగు గంటలు వస్తే ఎప్పుడు ఊహించలేదు నేనైతే అలాంటిది క్వాలిటీ కరెంట్ క్వాలిటీ కరెంటు అది కూడా ఒక విధంగా చెప్పుకోవాలంటే చాలా గొప్పతనం అండి అట్లా మనిషి కూడా ఏదైనా ఒకటి సాధించాలంటే సాధించవచ్చు కానీ ఇంకా సాధించాలి చాలా ఉంటాయి అట్లా అనుకోకుండా సంతోషపడుతూ ఉండాలన్నమాట ఇప్పుడు సంతోషమే వారిని ఇప్పుడు మనం ఇది ఒక గవర్నమెంట్ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత దీన్ని మర్చిపోయి ఇంకొకటి ఇవ్వలేదని అనుకునేదానికంటే ఇది ఇచ్చింది దీని మీద మనం వాళ్ళని అప్రిషియేట్ చేసేదానికి చేయాలి ఉండాలి అంతేగాని ఎప్పుడు నెగిటివ్నే ఆలోచిస్తూ పోతే వాడికి అన్ని నెగటివే కనబడుతూ ఉంటుంది నిజంగానే అండి మా అదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ చాలా గొప్ప విజన్ అండి వారు డెఫినెట్గా దీన్ని బంగారు తెలంగాణకి తీసుకెళ్తారు వారు హయాంలో అవుతుందని మనం అందరం కూడా వారికి కోరుకుందాం భగవంతుని కూడా వారికి మరింత సహాయం ఇద్దామని చెప్పేసి కోరుకుందామండి సార్ ఇన్ని పనులతో ఉండి ఇంత యాక్టివ్గా మనస్సును ఇంత ప్రశాంతంగా మీరు ఎలా ఉంచుకోగలుగుతున్నారు దానికి ఒక విధంగా మీరే కారణం అండి ఫణీంద్ర గారు అనే వ్యక్తి మాకు యోగా నేర్పించారు ఆ యోగా ఇప్పుడు వారుతో చేసిన ఇంటి దగ్గర చేసుకున్న వారితో కలిసి చేసిన ఆ యోగా అనేది నాకు చాలా ఉపయోగపడిందండి నేను ఒక చిన్న ఉదాహరణ నేను కొద్ది ఒక అమెరికా వెళ్తూ కొంచెం బ్యాక్ పెయిన్ ఉందండి ఫ్లైట్లో నేను పోలేనేమో అనే కొంచెం సందేహంతో ఫణేందర్ గారి యోగా గారు మిమ్మల్ని అడిగాను మీరు నా కొన్ని ఆసనాలు ఒక పది రోజుల ముందు నేర్పించారు అవి చేసుకోండి మీకు డెఫినెట్గా మీరు పోయే టైంకి తగ్గిపోతుంది అన్నారు అవి కంటిన్యూ టెన్ డేస్ చేసిన తర్వాత బ్యాక్ పెయిన్ పోయిందండి మళ్ళీ నిజంగా అటువంటి ఆసనాలు లిమిటెడ్గా మీరు మీ గురించి మేము గొప్ప చెప్పడం కాదు కానీ ఆ ఆసనాలు చేసిన దాని తర్వాత ఇప్పటి వరకు అది నేను చెప్పేది ఏదో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సంగతి ఈ రోజుకి కూడా ఆ బ్యాక్ పెయిన్ అనేది లేదు అటువంటిది ఏ రోజన్నా అనిపించినా కూడా మా ఫ్రెండ్స్ కూడా చెప్తా బ్యాక్ పెయిన్ వస్తే ఈ ఆసనాలు చేయండి మీకు చాలా బాగుంటుంది అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా అది ఆచరిస్తూ ఉంటారు అన్నమాట చాలా సంతోషం అండి మీతో చక్కటి సమయం మాకోసం కేటాయించారు ధన్యవాదాలు సార్